వెళ్లే ముందు ఈ పార్లమెంటులో ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అన్నలాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు సంజీవయ్యన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. తిరుపతి నుంచి అభినయ్ను పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు అభినయ్ పైన కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రామ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్కే సంబంధించిన వెంకటగిరి, సారీ, సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు, అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు, నా స్నేహితుడు. అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాల. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాము. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు. తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మిగిలింటే అవా మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఫ్యాన్ మీద మీరు వేసే 2 ఓట్లు
రాబోయే 5 సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ